అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ సునీత గారు. ఆవిడ మాటల్లో ఎన్నో విషయాలు తెలుసుకుందాం, రండి. సో ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్స్లో మనకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయంటారా? అడిషనల్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. సో ఐవీఎఫ్ అనేది ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. నా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఇన్ విట్రో అంటే ల్యాబ్ అనమాట. ఈ ల్యాబ్ ఎన్వైరన్మెంట్లో మనము లేడీస్ యొక్క అండాలు, అదే అలాగే పురుషుని యొక్క శుక్రకణాలు, ఇవి రెండు తీసుకొని మనము దగ్గరలో పెడుతున్నాం అనమాట. ఒక పెట్రి డిష్ అంటాము, ఆ పెట్రి డిష్లో అండము శుక్రకణము రెండు దగ్గరలో పెట్టి అదంతా అదే ఫలదీకరణ అవ్వడానికి మనం వెయిట్ చేస్తున్నాము. అదే ఐసిఎస్ఐ అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్లో ఏంటంటే ప్రతి ఒక్క అండంలో మనం శుక్రకణం అనేది మనము డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో దట్ ఫలదీకరణ అయ్యే అవకాశాలు పెంచుకుంటున్నాం అనమాట దాంతో. ఇది కాకుండా ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవి ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు వెళ్తామంటే, ఎప్పుడైతే మనకు ఐవీఎఫ్లో సక్సెస్ రాలేదన్నప్పుడు మనం ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి వస్తే ఏంటంటే, పిండం అనేది తయారైన తర్వాత దాని ఒక జెనెటిక్ అనాలిసిస్, అంటే అది నార్మల్ పిండమా లేకపోతే జన్యుపరంగా అది అబ్నార్మల్గా ఉందా అనేది మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని పీజీటీఏ అంటాం, అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ అంటాం. ఈ టెస్ట్ ద్వారా మనకు అది నార్మల్ పిండమా అబ్నార్మల్ పిండమా అనేది మనము ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట. సో అది నార్మల్గా ఉన్న పిండం మాత్రమే మనం పెట్టుకుంటే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎస్పెషలీ ఎవరికి మేము సజెస్ట్ చేస్తామంటే, ఒకవేళ అమ్మాయి ఒక ఏజ్ మోర్ దెన్ 35 అయినప్పుడు, ఆర్ వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉన్నప్పుడు, ఆర్ ప్రీవియస్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ పీజీటీఏ అనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి వస్తే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యాసే టెస్ట్ అని ఉంటుందన్నమాట. ఈ టెస్ట్ ఏంటంటే ఎరా అంటాం దీన్ని కామన్గా. ఈ టెస్ట్లో ఏంటంటే మనకు పిండం ఏదైతే మనం పెడుతున్నామో ఆ పిండం అనేది మనం ఒక సమయం చూసుకొని మనం పెడుతున్నాం. బట్ ఈ సమయం అనేది ప్రతి లేడీస్లో అది కరెక్ట్ సమయం అవ్వకపోవచ్చు. కొందరికి ఎర్లీగా పెడితే స్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆర్ మేబీ లేట్గా పెడితే అది అతుక్కునే అవకాశం బెటర్గా ఉంటుంది. సో ఈ సమయం మనం కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఈ ఎరా టెస్ట్ ద్వారా తెలుసుకొస్తుంది. ఇది ఎప్పుడు చేస్తామంటే, మనం మంచి పిండం, హెల్దీగా ఉన్న పిండం మనం పెట్టాము అయినప్పటికీ ప్రెగ్నెన్సీ రాలేదన్న వాళ్ళకి మనం ఈ ఎరా టెస్ట్ అనేది కూడా మనం చేస్తామన్నమాట. ఎస్పెషలీ వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్, ఆర్ అడినోమయోసిస్ ఉన్న పేషెంట్స్, అదేవిధంగా ఏజ్ 35 దాటిన వాళ్ళకి, ఆర్ ప్రీవియస్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ ఎరా టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాము. దీంతో మనకు ఒక టైం పీరియడ్ వాళ్ళు చెప్తారు, ఈ టైంకి మీరు ట్రాన్స్ఫర్ చేయండి, అప్పుడు అతుక్కునే అవకాశం బాగుంటుందని. దాన్ని విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటాం. సో ఆ సమయం చూసుకొని పెట్టినప్పుడు వీళ్ళకి కన్ఫర్మ్ అంటే సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ పెరుగుతాయి అన్నమాట. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్తో వచ్చిన వాళ్ళు ఫర్టిలిటీ సెంటర్స్ మనం మార్కెట్లో చాలా చూస్తున్నాం. అయితే ఒక కరెక్ట్ ఫర్టిలిటీ సెంటర్ని చూస్ చేసుకోవాలంటే పేషెంట్స్ అసలు ఎలా చూస్ చేసుకోవాలనుకుంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఫస్ట్ స్టెప్ అనేది కరెక్ట్ స్టెప్ ఉండడం ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ స్టెప్ కరెక్ట్ స్టెప్ ఉన్నప్పుడు వాళ్ళకి అవుట్కమ్ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. లాట్ ఆఫ్ టైమ్స్ మేము ఏం చూస్తున్నామంటే, వాళ్ళు కరెక్ట్ అయిన సెంటర్కి వెళ్ళకపోవడము, ఆర్ వారు కరెక్ట్ అయిన ఫెసిలిటీకి వెళ్ళనప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ప్రొలాంగ్ అయిపోయి రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో ఈ కరెక్ట్ సెంటర్ అంటే ఏంటి? కరెక్ట్ సెంటర్ అంటే వాళ్ళు ఆ సెంటర్ యొక్క క్లినిషియన్స్ ప్లస్ ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి, ఎక్స్పర్ట్ అయి కూడా ఉండాలన్నమాట. ఇది కాకుండా ఆ క్లినిక్ యొక్క వాళ్ళ యొక్క ఐవీఎఫ్ ల్యాబ్ ఎలా మెయింటైన్ అవుతుంది, వాళ్ళ యొక్క నర్సింగ్ కేర్ ఎలా ఉంది, ఇది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అన్ని సెంటర్స్లో అన్ని టెక్నాలజీస్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో ఒక మంచి సెంటర్లో అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ఐవీఎఫ్, ఇక్సీతో పాటు పీజీటీఏ, ఎరా ఇవన్నీ కూడా చేసే క్లినిక్ అయితే వాళ్ళకి సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం బెటర్గా ఉంటుందన్నమాట. ఇది కాకుండా క్లినిక్ అనేది వాళ్ళ యొక్క ఎథిక్స్, ట్రాన్స్పరెంట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో క్లినికల్ టీము, ఎంబ్రియాలజీ టీము, ఆ సెంటర్ యొక్క ఐవీఎఫ్ ల్యాబ్, వాళ్ళ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేస్తున్నారో, దాంతోపాటు వాళ్ళ ఎథిక్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది పాటిస్తున్నారా లేదా, అదేవిధంగా మన గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్, రూల్స్ వాళ్ళు పాటిస్తున్నారా, ఆ క్లినిక్కి లైసెన్స్ ఉందా లేదా ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయడానికి అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆర్టీవీ హెల్త్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.